ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి జాబ్ మేకర్స్. ఇక్కడ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ మరియు లెవెల్ 1 జాబులకు సంబంధించినటువంటి విలువైన సమాచారం, అదేవిధంగా మ్యాథమెటికల్ క్లాసెస్, రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పాలని మన ఛానల్ ప్రారంభించాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాథ్స్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, 1, 8, 4, 5 అనే నాలుగు విభిన్న అంకెలతో ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యల సంఖ్య అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అంటే చిన్న సూత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎన్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఎన్ వచ్చేసి ఇక్కడ మనకు 4 ఇచ్చారు, ఎన్ వచ్చేసి 4 నెంబర్స్, ఎన్ విలువ 4. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1, ఈ లబ్ధాన్ని మనం ఎన్ ఫ్యాక్టోరియల్ అంటాము. 4 × 3 = 12, 12 × 2 = 24, 24 × 1 = 24. ఓకే ఫ్రెండ్స్, 24 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0, 3, 5, 8, 4 అనే 5 విభిన్న అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యల సంఖ్య అంటున్నారు. ఇక్కడ 5 విభిన్న అంకెలు ఇచ్చారు. ఓకే, అందులో 0 ఉంది. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి చిన్న ఫార్ములా, ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ ఎన్ ఎంత? 5. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1, అదేవిధంగా మైనస్ ఎన్ మైనస్ 1. ఎన్ ఎంత ఇక్కడ? 5 − 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఓకే, 4 × 3 × 2 × 1గా రాసుకుంటాం. ఈ మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. 5, 4, 20, 23, 60, 120 − 4, 3, 12, 24, 24 × 1, 24. 120 లో 24 పోతే 96 ఆన్సర్. 5, 4, 2, 7 అనే 4 అంకెలతో పునరావృతం లేకుండా ఏర్పడే విభిన్న 1 అంకె సంఖ్యలు అడిగాడు, ఫస్ట్ 1. అదేవిధంగా 2 అంకెల సంఖ్యల సంఖ్య అడిగాడు. అదేవిధంగా 3 అంకెల సంఖ్యల సంఖ్య అడిగాడు. 4 అంకెల సంఖ్యల సంఖ్య అడిగాడు. ఇక్కడ పునరావృతం లేకుండా అంటున్నారు. ఓకే, దీన్ని NP1గా చేయవచ్చు. ఓకే, 4 అంకెల సంఖ్య పునరావృతం లేకుండా, 1 అంకెల సంఖ్య 4 అంకెలతో అన్నారు కాబట్టి ఎన్ని ఏర్పడతాయి? 4 ఏర్పడతాయి. అదేవిధంగా 2 అంకెల సంఖ్యల సంఖ్య అంటున్నాడు, NP2 అంటే 4 × 3, దట్స్ ఈక్వల్స్ టు 12. అదేవిధంగా 3 అంకెల సంఖ్యల సంఖ్య NP3, మనకు ఎన్ ఎంత తెలుసు? 4 ఇక్కడ ఇచ్చారు, 4 అంకెలు 4 × 3 × 2. ఓకే, 4 × 3 = 12, 12 × 2 = 24. అదేవిధంగా 4 అంకెల సంఖ్యల సంఖ్య అంటున్నాడు, NP4. ఓకే, 4 × 3 × 2 × 1. 4 × 3 = 12, 12 × 2 = 24, 24 × 1 = 24. సో 4, 12, 24, 24గా ఉంటుంది ఆన్సర్. ఓకే, ఏ ఈజ్ రైట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3, 6, 4, 1 అనే అంకెలను ఉపయోగించి పునరావృతం ఉన్నప్పుడు ఏర్పడే రెండంకెల సంఖ్యల సంఖ్య, అదేవిధంగా 3 అంకెల సంఖ్యల సంఖ్య, అదేవిధంగా 4 అంకెల సంఖ్యల సంఖ్య అడుగుతున్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఇక్కడ ఎన్ని అంకెలు ఇచ్చాడు? ఎన్ వచ్చేసి 4. పునరావృతం ఉన్నప్పుడు అన్నారు. పునరావృతం ఉన్నప్పుడు NR, ఎన్ వచ్చేసి ఎన్నైతే అంకెలు ఇచ్చింటాడో ఆ అంకెల సంఖ్యగా తీసుకుంటాము. అదేవిధంగా ఎన్ని 2 అంకెల సంఖ్య అడిగితే ఆర్ 2 అవుతుంది. 3 అంకెల సంఖ్యను సంఖ్యల సంఖ్య కనుక్కోవాలంటే ఆర్ 3 అవుతుంది.
అదే విధంగా నాలుగు అంకెల సంఖ్యల సంఖ్య కనుక్కోవాలంటే ఆర్ నాలుగు అవుతుంది. ఓకే, ఫస్ట్ రెండు అంకెల సంఖ్యల సంఖ్య కనుక్కుందాం. ఎన్ పవర్ ఆర్, ఎన్ ఎక్కడ ఎంత? నాలుగు. ఆర్ ఎంత అంటున్నారు? రెండు అంకెలు అంటున్నారు. ఫోర్ స్క్వేర్ అంటే 16. అదేవిధంగా మూడు అంకెల సంఖ్యల సంఖ్య అంటున్నారు. ఇక్కడ ఎన్ మనకు ఆల్రెడీ తెలుసు నాలుగు అని. అదేవిధంగా ఫోర్ క్యూబ్, మూడు అంకెల సంఖ్య అడుగుతున్నారు కాబట్టి ఆరు మూడుగా తీసుకుంటాం. సో నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు, నాలుగు నాలుగు పదహారు, పదహారు నాలుగు 64. ఓకే, నాలుగు అంకెల సంఖ్య అడుగుతున్నారు. ఎన్ వచ్చేసి ఫోరు, అదేవిధంగా మనకు ఆరు నాలుగుగా తీసుకుంటాం. ఫోర్ పవర్ ఫోర్, నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు, నాలుగు నాలుగు పదహారు, పదహారు నాలుగు 64, 64 నాలుగు 256. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఈ విధంగా మనకు నంబర్ సిస్టమ్ మీద చాలా సింపుల్ క్వశ్చన్స్ సింగిల్ లైన్లో ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడం చాలా ఈజీ, కాకపోతే జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేర్చుకునే ముందు చాలా లాంగ్ టైం గుర్తు పెట్టుకునేకి ప్రాక్టీస్ చేయాలి. స్లోగా నేర్చుకుంటూ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్లో ఒక మార్కు కూడా కోల్పోకుండా మనం చేయగలుగుతాం. ఓకే, 7 మరియు 117ల మధ్య గల సంఖ్యల సంఖ్య అడిగారు ఇక్కడ. 7 మరియు 117ల మధ్యలో గల సంఖ్యల సంఖ్య అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనము బి మైనస్ ఏ మైనస్ 1 ఇది గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో గల సంఖ్యల సంఖ్య, ఏవేని రెండు సంఖ్యలు ఇచ్చి వాటి మధ్యలో గల సంఖ్యల సంఖ్య కనుక్కోమన్నప్పుడు బి మైనస్ ఏ మైనస్ 1గా రాసుకోవాలి. బికి రిప్రజెంటేషన్గా 117ని తీసుకోవాలి, ఏకి స్మాల్ నెంబర్ అయినటువంటి ఇచ్చిన 7ని తీసుకోవాలి. అదేవిధంగా మైనస్ 1 డిఫాల్ట్గా రాసుకోవాలి. 117లో నుండి మైనస్ 7 పోతే 110, మైనస్ 1 110లో నుంచి మైనస్ 1 చేస్తే 109 ఆన్సర్ వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ 7 నుండి 117 వరకు గల సహజ సంఖ్యలు ఎన్ని అంటున్నారు. దీనికోసం బి మైనస్ ఏ ప్లస్ 1గా తీసుకోవాలి ఫార్ములా. ఓకే, ఇక్కడ బి వచ్చేసి 117 మైనస్ ఏ వచ్చేసి 7 ప్లస్ 1 డిఫాల్ట్గా రాసుకుంటాం. 117లో 7 పోతే 110 ప్లస్ 1 111 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 126 యొక్క పూర్వగామి సంఖ్య అంటున్నారు. పూర్వగామి అంటే ఏమిటి? 126కు మునుపు ఉన్న సంఖ్య, అంటే 126కు ముందున్న సంఖ్య 125 మరియు 48 యొక్క ఉత్తరదాయి సంఖ్యల మొత్తం ఎంత? 48 యొక్క ఉత్తరదాయి అంటే 48 తర్వాత వచ్చేటటువంటి సంఖ్య 49 అవుతుంది. వీటి యొక్క మొత్తం అడిగారు. 9, 5, 14, 2, 4, 6, 1, 7 ఇక్కడ ఒకటి ఉంది 174. రైట్ ఆన్సర్ ఈస్ 174. 8932లో 9 యొక్క స్థాన విలువ మరియు 2 యొక్క సహజ విలువకు గల లబ్ధం ఎంత అంటున్నారు. ఓకే, 8932లో 9 యొక్క స్థాన విలువ మనం చూసుకున్నట్లయితే 100 స్థానంలో 9 ఉంది, అంటే దాని విలువ 9×100 అవుతుంది. స్థాన విలువ 900. అదేవిధంగా ఒకట్ల స్థానంలో 2 ఉంది మనకు, దీని విలువ 2గా తీసుకుంటాం. 9 వీటి లబ్ధం కనుక్కోమన్నారు కాబట్టి 900×2 వేసుకొని హెచ్ వేస్తే మనకు వచ్చేది 1800 రిజల్ట్. ఓకే, ఇక్కడ 8, 4, 5, x, 2, 4, y, 1 అనే సంఖ్యలో ఎక్స్ వైల సహజ విలువల మొత్తం 8 మరియు వాటి భేదం 4 అయిన ఎక్స్ విలువ కనుగొన్నమన్నారు. ఓకే, ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఫామ్ సమీకరణం ఏమంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 8 అన్నాడు, అదేవిధంగా ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 4 అన్నారు. ఓకే, వీటి మొత్తం చేసి మనం ఆన్సర్ తీసుకుందాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 8+4గా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ వై ఉంది, ఇందులో మైనస్ వై ఉంది, ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్స్ టు 8+4 12 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 12/6. ఎక్స్ విలువ ఆరు ఒకట్ల వచ్చి ఎక్స్ విలువ 12/2, 2 ఒకట్ల 2 6, ఎక్స్ ఈక్వల్స్ టు 6 వస్తుంది.
ఓకే ఇక్కడ 2x ఉంది కదా ఇక్కడ పోతే 12 ను భాగిస్తుంది సో 2 తో 12 భాగిస్తే 6 వస్తుంది ఓకే 7 5 2 x 3 2 y అనే సంఖ్యలో x y ల సహజ విలువల నిష్పత్తి 3:2 మరియు వాటి కసాగు 12 అయిన వాటి లబ్ధం అడిగాడు ఇక్కడ xy ల సహజ విలువల నిష్పత్తి అన్నాడు సహజ విలువలు అన్న ముఖ విలువలు అన్న ఒకటే ఇక్కడ స్థాన విలువ మనం తీసుకోవన అవసరం లేదు సో ఎక్కడ ఉన్నా కూడా సంఖ్యలో ఏ స్థానంలో ఉన్నా కూడా వాటి ముఖ విలువ లేదా సహజ విలువ అదే సంఖ్యగా ఉంటుంది తీసుకుంటాము ఇక్కడ xy లను మనము p గా అనుకుందాం ఇక్కడ 3p 2p గా రాసుకోవచ్చు 3:2 ని 3p, 2p గా రాసుకుందాం ఈ 3p 2p ల కాసాగు ఎంత అంటున్నాడు 12 అంటున్నాడు కానీ మనకు వచ్చేది 6p వస్తుంది అయితే లెక్కలో ఏం చెప్తున్నాడు 12 అంటున్నాడు 6p 12 అయితే p విలువ 12/6 2 అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన విలువలు ఏమి 3p ఒకటి 2p ఒకటి 3p వచ్చేసి x 2p వచ్చేసి y 3p x equals to 3p that implies 3:2 equals to 6 y equals to 2p అంటున్నారు ఓకే ఇక్కడ 2:2 4 వీటి యొక్క లబ్ధం అడిగాడు మనకు xy ల లబ్ధం therefore xy equals to 6:4 that equals to 24 ఓకే 24 ఆన్సర్ మొదటి 25 సహజ సంఖ్యల మొత్తం ఎంత అంటున్నారు దీనికి చిన్న ఫార్ములా ఉంది n(n+1)/2 ఓకే ఇక్కడ n ఎంతగా ఇచ్చారు n విలువ 25 అంటున్నారు ఓకే ఈ ఫార్ములాలో ఈ వాల్యూను రిప్రజెంట్ చేద్దాం 25 n+1 ఎంత అవుతుంది 26 25+1 26/2 2 తో 2 ఒకట్ల 2 13ల 13 5ల 65 13 2ల 26 ఒక 6 32 325 ఆన్సర్ మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడుగుతున్నారు n మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అనగానే మనం ఓ సూత్రం ఉంది దానికి కూడా n(n+1)/(2n+1)/6 ఇది మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం మనకు n ఎంత ఇచ్చారు 7 గా ఇచ్చారు ఇక్కడ n వచ్చేసి 7 గా ఇచ్చారు ఓకే n 7 గా ఇచ్చారు ఇప్పుడు సూత్రంలో విలువను ప్రతిక్షేపిద్దాం 7 7+1 8 2n అంటే 2:7 14+1 15/6 6గా తీసుకున్నాం ఇక్కడ 2 4ల 2 3ల 3 1ల 3 5ల మనకు మిగిలింది 7:4:5 ఇప్పుడు 5 4ల 20 20ల 140 140 ఇస్ రైట్ ఆన్సర్ ఇక్కడ 140 రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే మొదటి 8 సహజ సంఖ్యల ఘనాల మొత్తం అడిగాడు అంటే 8 సహజ సంఖ్యలను ఘనాలు చేస్తే వచ్చేటటువంటి విలువల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నారు సో దీనికి సూత్రం ఏమి లేదు చాలా సింపుల్ మొదటి n సహజ సంఖ్యల మొత్తంని వర్గం చేస్తే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తం వస్తుంది మనకు మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n(n+1)/2 దీనికి వర్గం చేయాలి వచ్చే విలువే మనకు కావాల్సింది ఇక్కడ n ఎంత ఇచ్చారు 8 ఇచ్చారు సో సూత్రంలో ఈ విలువను ప్రతిక్షేపిద్దాం 8 × 8+1 ఎంత 9/2 2 ఇక్కడ 2 తో 2 1ల 2 4ల దట్ ఈక్వల్స్ టు 36 2 మనం 36 × 36 కనుక్కుంటే మనకు కావాల్సిన సమాధానం వచ్చేస్తుంది
ఆరు ఆర్ల ముప్పై ఆరు, ఆరు ముళ్ళ పద్దెనిమిది ఒక మూడు ఇరవై ఒకటి, మూడు ఆర్ల పద్దెనిమిది ముళ్ళ ముళ్ళ తొమ్మిది ఒకటి పది, ఆరు తొమ్మిది రెండు ఒకటి, 1296 రైట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఒక పెద్ద సంఖ్య ఇచ్చి దాని అంకమూలం కనుక్కోమన్నారు. అంకమూలం అనగానే ఇచ్చిన సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నింటినీ కూడా ఒక్క సంఖ్య ఒకే అంకె వచ్చే వరకు దానిని కూడుతూ వెళ్ళాలి, సంకలనం చేస్తూ వెళ్ళాలి. ఏడు ప్లస్ ఆరు అంటే ఏడు ప్లస్ ఆరు ప్లస్ ఐదు ప్లస్ నాలుగు ప్లస్ రెండు ప్లస్ ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ నాలుగు ప్లస్ రెండు ప్లస్ ఆరు ప్లస్ ఎనిమిదిగా రాసుకోవాలి. ఓకే, ఏడు ఆరు పదమూడు, పదమూడు ఐదు పద్దెనిమిది, పద్దెనిమిది నాలుగు ఇరవై రెండు, ఇరవై రెండు రెండు ఇరవై నాలుగు, ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై రెండు, ముప్పై రెండు ఏడు ముప్పై తొమ్మిది, ముప్పై తొమ్మిది నాలుగు నలభై మూడు, నలభై మూడు ఒక రెండు నలభై ఐదు, నలభై ఐదు ఒక ఆరు యాభై ఒకటి, యాభై ఒకటి ప్లస్ ఎనిమిది యాభై తొమ్మిది. మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్ వచ్చే వరకు ప్లస్ చేయాలి ఇందులో ఉన్నటువంటి అంకెలను. ఓకే, ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు, మళ్ళీ ఒకటి ప్లస్ నాలుగు ఐదు. ఈ సంఖ్య యొక్క అంకమూలం ఎంత అంటే ఐదు. మొదటి పదహారు సహజ సరిసంఖ్యల మొత్తం ఎంత అన్నారు. మొదటి పదహారు సహజ సరిసంఖ్యల మొత్తం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్. ఇక్కడ మనకు ఎన్ ఎంత, పదహారు, ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే పదహారు ప్లస్ ఒకటి పదిహేడు. ఈ లబ్ధం కనుక్కుంటే మనకు కావాల్సిన సమాధానం వస్తుంది. పదిహేడు ఆర్ల నూట రెండు, పదిహేడు ఒకట్ల పదిహేడు ఒక పది, ఇరవై ఏడు, రెండు వందల డెబ్బై రెండు రైట్ ఆన్సర్. మొదటి పదహారు బేసి సహజ సంఖ్యల మొత్తం పదహారు, మొదటి పదహారు బేసి సహజ సంఖ్యల మొత్తం ఈక్వల్స్ టు ఎన్ స్క్వయర్, ఎన్ స్క్వయర్. ఇక్కడ మనము ఎన్ విలువ పదహారు ఇచ్చారు, సో పదహారు స్క్వయర్ కనుక్కోవాలి. పదహారు ఇంటూ పదహారు, పదహారు స్క్వయర్ విలువ రెండు వందల యాభై ఆరు. ఓకే, ఒకటి నాలుగు ఏడు పది అండ్ సో ఆన్ థర్టీ వన్ వరకు ఈ శ్రేణి మొత్తం ఎంత అంటున్నారు. ఈ శ్రేణి మనం చూస్తానే అంక శ్రేణిలో ఉంది అని గుర్తుపట్టవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ పరపదంకి పూర్వపదంకి ఉన్నటువంటి డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది. చూడండి, నాలుగు మైనస్ ఒకటి మూడు, ఏడు మైనస్ నాలుగు మూడు, పది మైనస్ ఏడు మూడు, అంటే ఇది అంకశ్రేణి అని మనం చెప్పవచ్చును. ఈ అంకశ్రేణి యొక్క మొత్తం పదం, అంకశ్రేణిలో గల పదాల మొత్తం కనుక్కోవడానికి ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్గా తీసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఒకటి, డి ఈక్వల్స్ టు నాలుగులో నుంచి ఒకటి పోతే మూడు, అదేవిధంగా టిఎన్ ఎన్ పదాలు మొత్తం ఎన్ని ఉన్నాయి, ముప్పై ఒకటి ఉన్నాయి. ఓకే, చివరి పదం ఎన్వ పదం, ఎంత్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ థర్టీ వన్ ఉంది. మనము ఇప్పుడు ఎన్ విలువ కనుక్కుందాం. దానికోసం టిఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఈ సూత్రంలో విలువలను ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సిన ఎన్ విలువను రాబట్టవచ్చు. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఒకటి ప్లస్ ఎన్ మైనస్ వన్, డి మనకు మూడుగా ఉంది. ఓకే, ఇక్కడ ముప్పై ఒకటికి ముప్పై ఒకటి ఈక్వల్స్ టు వన్ ప్లస్ త్రీ ఇంటూ ఎన్ త్రీ ఎన్ మైనస్ త్రీ ఇంటూ వన్ త్రీ అవుతుంది. ఓకే, ముప్పై ఒకటికి నుండి ఇక్కడ ఉన్నటువంటి ఒకటి ఈ సమానత్వ గుర్తుకు ఎడంవైపుకు వస్తే మైనస్ అయిపోతుంది, ముప్పైగా ఉంటుంది. ఇక్కడ మైనస్ మూడు ఉంది, ప్లస్ మూడు అవుతుంది, సో ముప్పై మూడు ఈక్వల్స్ టు త్రీ ఎన్. సో ఎన్ ఈక్వల్స్ టు థర్టీ త్రీ బై త్రీ, త్రీ వన్ జా త్రీ లెవెన్ జా, ఎన్ ఈక్వల్స్ టు లెవెన్. సో మనకు ఈ శ్రేణి మొత్తం అడిగాడు, ఎస్ ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ ముప్పై ఒకటి. ఓకే, ఎన్ అంటే పదకొండు బై రెండు, ఏ విలువ ఒకటి ప్లస్ ముప్పై ఒకటి, లాస్ట్ టర్మ్ ఏది ఉంది ముప్పై ఒకటి ఉంది. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు కావాల్సిన సమాధానం లభిస్తుంది, పదకొండు బై రెండు ఇంటూ ముప్పై రెండు, ముప్పై ఒకటి ప్లస్ ఒకటి ముప్పై రెండు, రెండు ఒకట్ల రెండు పదహారుల, పదహారు ఒక మూడంకెల సంఖ్య
నాలుగు ఏ మూడును మరొక మూడంకెల సంఖ్య 9 8 4కు కలిపిన 13 B 7 అనే నాలుగంకెల సంఖ్య వచ్చును. ఈ సంఖ్యను 11 చే భాగించిన ఏ ప్లస్ బి విలువ ఎంత అంటారు. అంటే రెండు మూడంకెల సంఖ్యలు కలుపగా వచ్చేటటువంటి నాలుగంకెల సంఖ్యను 11 నిశేషంగా భాగిస్తున్నది. అంటే ఏమి, 4A3 + 9A4 = 13B7. ఈ 13B7 అనే నెంబర్ని 11 నిశేషంగా భాగిస్తున్నది. అయితే ఏదేని ఒక సంఖ్యను 11 నిశేషంగా భాగించాలంటే ఆ సంఖ్య యొక్క కుడివైపు నుండి బేసి స్థానాలలోని అంకెల మొత్తానికి, అదేవిధంగా కుడివైపు నుండి సరిస్థానాలలోని అంకెల మొత్తానికి గల భేదం 0 కానీ లేదా 11 చే భాగించబడేటటువంటి సంఖ్య లేదా సంఖ్య వచ్చినట్లయితే ఆ సంఖ్య 11 చేత నిశేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చును. ఇక్కడ మనకు బేసి స్థానాలు 7 3 ఉన్నాయి, 7 3 10. అదేవిధంగా బి ప్లస్ 1 చేయలేం కాబట్టి మనము 1 మైనస్ చేస్తే ఇందులో బి విలువ వస్తుంది. సో 10లో నుండి 1 పోతే 9, 9 అనేది బి విలువ, B = 9, మనకు బి విలువ తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ 9 అనే విలువను ప్రతిక్షేపిద్దాం. 4A3 + 9 8 4 = 1300 B స్థానంలో 9ని రిప్రజెంట్ చేద్దాం, 1397. మనకు ఏ విలువ కావాలంటే 4A3 = 1397 -984. ఇక్కడ సమానత్వపు గుర్తుకు ఎడం వైపు ఉన్నటువంటి +984 సమానత్వపు గుర్తుకు కుడివైపును పంపిస్తే -984 అవుతుంది. సో ఇప్పుడు తీసేద్దాం, 7లో 4 పోతే 3, 9లో 8 పోతే 1, 13లో 9 పోతే 4. అంటే 4A3 = 413. సో ఏ విలువ మనకు 1 అయ్యింది. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి కావాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 9 + 1 = 10 అవుతుంది. ఓకే, మనకు కావాల్సిన సమాధానం 10. అలాగే ఇక్కడ A6 7 9 B అనే 5 అంకెల సంఖ్యను 72 భాగించిన ఏ బీల విలువలు కనుగొనము అన్నారు. ఏదేని సంఖ్యను 72 భాగించాలి అంటే 8, 9లచే అది నిశేషంగా భాగించబడేదై ఉండాలి. ఇక్కడ మనకు 8 యొక్క భాజనీయత సూత్రం ఏమి చెప్తుంది, ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి 3 స్థానాలలో గల అంకెలతో ఏర్పడే సంఖ్య, అంటే 79 బీని 8 నిశేషంగా భాగించగలగాలి. అప్పుడు ఈ 8 చేత భాగించబడాలంటే బి ప్లేస్లో ఏముండాలో మనం ఇప్పుడు కనుక్కోవుందాం. 79 బి 8 8 9 72 7 వస్తుంది, బిందించుకుందాం. బి ప్లేస్లో 2 కనుక ఉన్నట్లయితే 72 అవుతుంది, 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో బి విలువ = 2. అదేవిధంగా ఇప్పుడు సంఖ్యను రాద్దాం, సంఖ్యలో బి విలువ ప్రతిక్షేపిద్దాం. 6 7 9 బి ప్లేస్లో 2ను రిప్రజెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంఖ్యను 9 నిశేషంగా భాగించాలి అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 9 చేత భాగించబడాలి. సో 2 9 2 + 9 11 11 + 7 18 18 + 6 24. ఏ ప్లేస్లో ఎంత ఉంటే 9 చేత నిశేషంగా భాగించబడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. 2 + 9 11 11 + 7 18 18 + 6 24. మనకు ఏ ప్లేస్లో కనుక 3 ఉన్నట్లయితే నిశేషంగా 9 చేత భాగించబడుతుంది. సో మనకు ఏ విలువ 3గా తెలుస్తోంది. ఓకే, ఇప్పుడు మొత్తం ఆ సంఖ్యలో ఏబీల విలువలు మనకు తెలిసింది. ఆ సంఖ్య ఎంత, ఏ ప్లేస్లో 3 6 7 9 2 అవుతుంది బి ప్లేస్లో. సో ఏ విలువ 3 బి విలువ 2, A = 3 B = 2.
టూ పవర్ 1027 సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె. రెండు యొక్క ఘాతం 1027 ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె. దీన్ని చూస్తానే మనము ఈ క్వశ్చన్ మనం చేయలేము అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్లకు. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. దీనికి రెండు ఏదైని సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో రెండు ఉన్నట్లయితే ఆ సంఖ్య యొక్క ఘాతాన్ని నాలుగు చేత నిశేషంగా భాగించి నాలుగు చేత భాగించాలి. మొదటగా వచ్చే శేషాన్ని బట్టి వచ్చేటటువంటి ఒకట్ల స్థానంలో వచ్చేటటువంటి అంకెను మనం చెప్పవచ్చును. నాలుగు రెండుల ఎనిమిది రెండు, రెండు శేషం రెండు భేదం వస్తుంది, రెండు దించుకుందాం. నాలుగు ఐదుల ఇరవై, రెండు ఏడు దించుకుందాం. నాలుగు ఆరుల ఇరవై నాలుగు, మూడు శేషం వచ్చింది, అనగా టూ పవర్ త్రీ. టూ పవర్ త్రీ అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండుగా రాసుకుంటాం. రెండు రెండుల నాలుగు, నాలుగు రెండుల ఎనిమిది. సో ఈ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఎనిమిది వస్తుంది అని మనం చెప్పవచ్చును. ఓకే, ఇప్పుడు మనం నలభై ఏడు పవర్ ఇరవై తొమ్మిది ప్లస్ పదకొండు పవర్ ఇరవై తొమ్మిది యొక్క ఒక కారణాంకం కనుక్కోమంటున్నాడు ఇచ్చిన వాటిలో. ఆ కారణాంకం ఏంటో మనం తెలుసుకుందాం. ఇది ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ రూపంలో ఉంది. ఏ అంతేకాకుండా ఎన్ అనేది బేసి సంఖ్య, ఇక్కడ ఘాతంలో ఉన్నటువంటి అంకె ఎన్ ఇరవై తొమ్మిది, ఇది మనకు బేసి సంఖ్య. ఇలా ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ రూపంలో ఉండి ఎన్ బేసి సంఖ్య అయితే గనక ఏ ప్లస్ బి అనేది ఈ మొత్తానికి ఒక కారణాంకంగా ఉంటుంది. ఇక్కడ ఏ ఎంత 47 ప్లస్ బి ఎంత 11, 47 11 ఎంత అవుతుంది మొత్తం 58 అవుతుంది. సో 58 రైట్ ఆన్సర్. అదేవిధంగా 74 పవర్ 20 మైనస్ 34 పవర్ 20 యొక్క ఒక కారణాంకం అడిగాడు. అంటే ఈ మొత్తాన్ని వచ్చేటటువంటి ఫలితాన్ని భాగించేటటువంటి కారణాంకం ఇందులో మనకు కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇది ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ రూపంలో ఉంది. ఇక్కడ ఎన్ అనేది 20, ఎన్ ఈక్వల్స్ టు 20, పైగా ఇది ఒక సరిసంఖ్య కావున ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బిలు ఈ మొత్తానికి కారణాంకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏ ప్లస్ బి అంటే 74 ప్లస్ 34 ఎంత అవుతుంది 70 30 100, 4 4 8 108. అదేవిధంగా ఏ మైనస్ బి 74 మైనస్ 34 దట్ ఈక్వల్స్ టు 40. అంటే 108 మరియు 40లు ఈ మొత్తానికి కూడా వచ్చేటటువంటి ఫలితానికి కారణాంకాలుగా ఉంటాయి ఏ మరియు బి ఆన్సర్. ఇక్కడ ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ యొక్క ఒక కారణాంకం అని అడిగారు. ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్, ఇక్కడ ఎన్ వచ్చేసి 7, ఇది ఒక బేసి సంఖ్య. ఇలా ఇచ్చినప్పుడు ఈ భేదానికి అంటే వచ్చేటటువంటి ఫలితానికి కారణాంకం ఏ మైనస్ బి అవుతుంది. ఇది ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ రూపంలో ఉంది, ఘాతంలో ఉన్నటువంటి ఎన్ ఒక బేసి సంఖ్య కాబట్టి ఏ మైనస్ బి అనేది ఒక కారణాంకం అవుతుంది. ఇక్కడ ఏ వచ్చి 60, బి వచ్చేసి 10, 60 మైనస్ 10 50, 50 వచ్చి కారణాంకం అవుతుంది. ఓకే, 50 మరియు 150 మధ్య గల సంఖ్యలలో 7 చే భాగింపబడు సంఖ్యల మొత్తం అంటున్నాడు. ఇక్కడ 50 తర్వాత 7తో భాగించేటటువంటి సంఖ్యను మనం కనుక్కోవాలి, 56. అదేవిధంగా 56 తర్వాత 7తో భాగించబడే సంఖ్య 56 ప్లస్ 7గా ఉంటుంది. సో అది 63 ప్లస్ నెక్స్ట్ 63 తర్వాత 7తో భాగించబడే సంఖ్య 70 ప్లస్ అండ్ సో ఆన్, ఎంతవరకు 150 లోపు ఉన్నటువంటి 150 50కి దగ్గరగా ఉన్నటువంటి 7తో భాగించబడే సంఖ్య ఏది 147. సో వీటి మొత్తం మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనకు ఏ విలువ 56, అదేవిధంగా డి విలువ 7,
ఎన్వ పదం వచ్చేసి 147. మనకు ఎన్ని పదాలు ఉన్నాయో తెలుసుకోవాలి. టిఎన్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. విలువలను ప్రతిక్షేపిస్తే 147 ఈక్వల్స్ టు 56 ప్లస్ ఎన్ మైనస్ 1, డి ఎంత 7. 147 ఈక్వల్స్ టు 56 ప్లస్ 7 ఇంటూ ఎన్ 7 ఎన్ మైనస్ 7 ఇంటూ 1 7. ఓకే, 147లో నుండి ఈ ప్లస్ మైనస్ ఎన్ యువతల పోతే ప్లస్ ఎన్, అంటే 154 ఉంటుంది. 154 నుండి మైనస్ 56 అయిపోతుంది. సో మనకు 98 అవుతుంది. 7n ఈక్వల్స్ టు 98. సో ఎన్ ఈక్వల్స్ టు 98/7. 7 × 1 = 7, 14. ఎన్ విలువ మనకు ఇప్పుడు తెలుసు. సో ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎన్ బై 2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఓకే, ఎన్ విలువ 14/2, ఏ విలువ వచ్చేసి 56 ప్లస్ లాస్ట్ టర్మ్ చివరి పదం 147. సో 14/2, 56 ప్లస్ 147 203 అవుతుంది. 2 × 1 = 2, 7. సో 7 × 3 = 21, 0 ఉంది కాబట్టి 21 డైరెక్ట్ రాసేస్తున్నాం. 7 × 2 = 14, 1421 అనేది రైట్ ఆన్సర్.